హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫ్రెండ్స్, పంచాయతీ సెక్రటరీ లేదా గ్రామ పంచాయతీ రాజు వ్యవస్థ యొక్క అధికారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. 73వ భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థలోని కొన్ని అధికారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా 243 సబార్టికల్ ఏ అధికరణ ప్రకారం గ్రామసభ యొక్క నియమాలు, గ్రామసభ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 243 ఏ అధికరణ ప్రకారం గ్రామసభ గ్రామ పంచాయతీకి శాసనశాఖగా పనిచేస్తుంది. గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీకి గ్రామసభ ప్రతిపాదికగా పనిచేస్తుంది. గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందిస్తుంది. స్విట్జర్లాండ్లోని ల్యాండ్ గవర్నమెంట్స్తో దీన్ని పోల్చవచ్చు. ప్రత్యేక ప్రజాస్వామ్యానికి గ్రామసభ ప్రతిపాదికగా భావిస్తారు. రెండవది 243 బి అధికరణ ప్రకారం వ్యవస్థాపన. దీని ప్రకారం పంచాయతీరాజు వ్యవస్థను 3 స్థాయిలలో నెలకొల్పాలని 73వ రాజ్యాంగ సవరణ చట్టం తెలియజేస్తుంది. అవి జిల్లా పరిషత్, రెండవది తాలూకా లేదా పంచాయతీ సమితి, లేదా బ్లాక్ పంచాయతీ, లేదా మండల పరిషత్, లేదా జన పరిషత్, లేదా క్షేత్ర పంచాయతీ. మూడవది గ్రామ పంచాయతీ. సో ఈ 3 స్థాయిలు కలిగినటువంటి గ్రామ పంచాయతీల వ్యవస్థాపన చేయడం జరిగింది. 20 లక్షల కంటే జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో మాధ్యమిక సంస్థల ఏర్పాటు చేసే మినహాయింపు కలదు. నెక్స్ట్ మూడవది 243 సి అధికరణ ప్రకారం నిర్మాణం. పంచాయతీ రాజ్ వ్యవస్థల ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని తెలియజేస్తుంది. 3 స్థాయిలలో ప్రతినిధులను ప్రజల ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకుంటారు. గ్రామ సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకుంటారు. గ్రామ సర్పంచ్ ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ మరియు మాధ్యమిక స్థాయి అధ్యక్షులు లేదా చైర్మన్లు పరోక్ష పద్ధతిపై ఎన్నుకోబడతారు. అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికల విషయంలో ప్రత్యక్ష లేదా పరోక్ష ఎన్నిక అనే విధానంపై రాష్ట్ర శాసనసభ చట్టంపై నిర్ణయిస్తుంది. 4వది 243 డి అధికరణ ప్రకారం రిజర్వేషన్లు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో కొన్ని వర్గాలకు కల్పించబడ్డ రిజర్వేషన్లను తెలియజేస్తుంది. ఎస్సీ జనాభా ప్రాతిపదికపై ఆ వర్గానికి అంతే శాతంలో స్థానిక సంస్థలయందు కొన్ని స్థానాలను కేటాయించాలి. వారికి కేటాయించిన స్థానాల్లో 1/3 వంతు మహిళలకు కేటాయించాలి.
ఎస్టీ జనాభా ప్రాతిపదికపై ఆ వర్గాలకు అంతే శాతంలో స్థానిక సంస్థల యందు సీట్లను రిజర్వ్ చేయాలి. వాటిలో 1/3 వంతు మహిళలకు కేటాయించాలి. స్థానిక సంస్థలో మొత్తం స్థానాలలో 1/3 వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి. ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను కల్పించటాన్ని 73వ భారత రాజ్యాంగ సవరణ చట్టం వ్యతిరేకించదు అని పేర్కొనడం ద్వారా బీసీల రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి వదిలివేయడం జరిగింది. పంచాయతీ రాజ్ వ్యవస్థల యందు మహిళలకు రిజర్వేషన్లు కల్పించే సీట్ల సంఖ్య 1/3 వంతు నుంచి 1/2 వంతు వరకు, అంటే సగం 50%కు పెంచడానికి ఈ 110వసారి రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ముందు ఉంచడం జరిగింది. 5వది, 243 ఈ అధికరణ ప్రకారం పదవీ కాలం పంచాయతీ రాజ్ వ్యవస్థ పదవీ కాలం 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. 5 సంవత్సరాల పదవీ కాలం ముగియక ముందే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయవచ్చును. ఏ కారణం చేతనైనను పదవీ కాలం ముగియక ముందే ఒకవేళ వాటిని మధ్యలోనే రద్దు చేసినట్లయితే ఆరు నెలలలోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. ఖాళీలు ఏర్పడినప్పుడు జరిగే ఉప ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే ప్రతినిధులు మిగిలిన పదవీ కాలానికి మాత్రమే అధికారంలో కొనసాగుతారు. సంస్థ మొత్తానికి ఎన్నికలు కాలయాపన ద్వారా జరిపితే పూర్తి పదవీ కాలం అధికారంలో కొనసాగించవచ్చు. ఈ సంస్థ పదవీ కాలం ముగియటానికి 6 నెలల కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు మరియు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.